సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ మరియు ముందస్తు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో యేసుక్రీస్తు జన్మ విధానం ఉట్టిపడేలా విద్యార్థులకు రూపొందించిన పశువుల పాక క్రిస్మస్ ట్రీ వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భావనతో పనిచేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు సహకార సంఘాల ఉద్యోగుల పనితీరు అదేవిధంగా పాలకవర్గం యొక్క పనితీరును గమనించి నిన్నటి రోజున సహకార సంఘ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ జీవోను అమలు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన టెస్కాప్ నాస్కాప్ మరియు డిసిసిబి చైర్మన్ రవీంద్రరావు గారు మరియు అదేవిధంగా వినోద్ కుమార్ సార్కి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి మరియు టెస్కాప్ మురళీధరరావు సార్ గారికి సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళ యొక్క పనికి వాళ్ళ యొక్క ఉద్యోగానికి ఎలాంటి భద్రత లేకుండా వాళ్ళు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కానీ అనేక మంది నాయకులు ఉన్నప్పుడు కానీ అనేక పార్టీలను కూడా వాళ్ళు కలిసి వాళ్ళ మొరను విన్నవించుకున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. మన తెలంగాణ ఆశాకిరణం రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుదీర్ఘంగా దీనిపైన ఆలోచన చేసి తప్పకుండా వీళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఉండాలి. వాళ్ళ వెనుక వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి ఉద్యోగ భద్రత లేకుంటే వాళ్ళ మనుగడ చాలా ప్రశ్నార్థకం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో గత రెండు రోజుల కింద వీరి యొక్క హెచ్ఆర్ పాలసీని అంటే ఉద్యోగ భద్రతకు సంబంధించి జీవోను ఇవ్వడం జరిగింది. ఇటు జీవోలో
వీరి ఉద్యోగానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి అలవెన్సులు, ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో వీళ్ళకు కూడా అలాంటి నియమ నిబంధనలు, అలాంటి అలవెన్సులు వీళ్ళకు కూడా ఆ జీవో ప్రకారం నిర్ణయించబడ్డాయి. వీరు దాదాపుగా ఇప్పుడు మా యొక్క పోతికల సహకార సంఘాన్ని చూసుకున్నట్టుంటే ఏడుగురుకు ఏ గ్రేడ్ వచ్చినట్టుంటే ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళను పరిగణించి పర్మనెంట్గా చేయబడుతున్నారు. అలాగే వీళ్ళ వేతనాలు కానీ ఏది కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1960 సహకార సంఘాల్లోని 4,000 ఉద్యోగులకు ఈ యొక్క జీవో వర్తిస్తుంది. ఈ 4,000 కుటుంబాలు ఇవాళ సుఖ సంతోషాలతో గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటామని చెప్పి నిన్నటి నుంచి పాలాభిషేకాలు, క్షీరా అన్ని రకాల అభిషేకాలు చేసి ముఖ్యమంత్రి దేవుడని కొనియాడుతున్నారు. కాబట్టి ఆ యొక్క సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మేరీ మదర్ పాఠశాలలో సెస్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతులకు 24 గంటలు కరెంటు కాకపోయినా కనీసం 16 గంటలైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్గల్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో స్థానిక రైతులు మాట్లాడారు. నమస్కారం సార్. విద్యుత్ శాఖ మంత్రి గారికి ఒక రైతుగా నా విన్నపం ఏంటంటే, మాది నూతన్గల్ మండలం మరియు గ్రామం, ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఇక్కడ అధికారులు ఏమంటున్నారంటే కెపాసిటీ పెంచాలని అయితే అడుగుతున్నారు. కెపాసిటీ పెంచాలి, మా ఇక్కడ 6 నెలలు టైం పడుతుంటున్నారు. మీకు ఆ 4 నెలల క్రితమే చెప్పడం జరిగింది, అసలు కెపాసిటీ పెంచాలి, రైతులకు తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది కావద్దని అప్పుడు వచ్చి చెప్పడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. కరెంట్ అడ్డు ఇటు ఇబ్బంది వల్ల మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కెపాసిటీ సరిపోతలేదు, 12 గంటల కంటే ఎక్కువ వేయలేము అంటున్నారు. కనీసం ఒక 4 గంటలు పెంచి రైతులు ఎట్లా అంటే, ఇప్పుడు వేసంగి సీజన్ అనమాట, ఇంతకుముందు ఏమో నీళ్లు లేకుండే, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కానీ కరెంట్ లేదు. రైతుకు ఎప్పుడు ఏదో ఒక లోటుపాటు అనమాట, అది ఉన్నప్పుడు ఇది లేదు, ఇది ఉన్నప్పుడు అది ఉండదన్నమాట. ఇప్పుడు కనీసం పొలాలు దున్నుకొని మంచిగా దున్నుకొని ఎక్కువ విస్తీర్ణంలో పెట్టుకుందామంటే కరెంట్ ఉండట్లేదు సరిగా. మళ్ళీ పట్టిన పొలం పోయి రావడం వల్ల పట్టిన పొలమే పడుతున్న దున్నె దిక్కే పడుతుంది. మళ్ళీ అందువల్ల చాలా రైతుల వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు. కనీసం 24 గంటలు మాకు అవసరం లేదు, ఒక 4 గంటలు పెంచి 16 గంటలు. ఇప్పుడు మా మినిస్టర్ గారిది కూడా ఇక్కడ సూర్యాపేట పక్కనే, ఇక్కడ మాది తుంగతుర్తి, ఇది నాకు తెలిసి రాష్ట్రం మొత్తం 12 గంటలు ఇస్తున్నాను నేనైతే అనుకుంటున్నా. దయచేసి ఇంకొక 4 గంటలు పెంచి రైతులను ఆదుకోవాలని. ఇప్పుడు మీరు ఎక్కడ చెప్తున్నారు సరే, మీరు చెప్పింది అయితే అమలు కావాలి, మాకు 24 గంటలు అయితే అవసరం లేదు. కనీసం 4 గంటలు పెంచి 16 గంటలు చేసి రైతులను ఆదుకొని మాకేమన్నా దీనికి కావాల్సిన సొల్యూషన్ అనమాట, ఇక్కడ ఏమన్నా తక్కువ ఏమైనా లోడ్ ఎక్కువ పడుతుందా, ఎక్కడెక్కడ లోటుపాట్లున్నా చూసుకొని దాన్ని అతి త్వరలో దాని సమస్యను పరిష్కారం చేసే విధంగా అయితే కోరుతున్నది. ఒక రైతుగా రైతుల బాధ మరియు
విన్నపం, దయచేసి మాత్రం ఒక 4 గంటలు పెంచి రైతులు మాత్రం ఆదుకోవాలని 16 గంటలు చేయాలని అయితే కోరుతున్నాను.